शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి। మనం గోచారంలో చాలామంది కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి। సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను। అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను, మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు। ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము। ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాము। కన్యారాశి వాళ్ళకి చంద్రుడు మీ రాశిలో ఉండడం 13-14 తారీఖుల్లో మీ రాశి చాధిపతి రైంత భవనం ఉండడం గొప్ప అదృష్టం ఉంటుంది। అంటే మీరు ఏమనుకున్నా పనులన్నీ జరుగుతాయి, కూల్గా ప్రశాంతంగా మీ తత్వం ఉంది, కానీ మీ ఎదుటివాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీకు ఉంది, అంటే ఎదుటివాళ్ళు ఎప్పుడు సేవ చేసే తత్వం మీకు ఉంది, అందుకనే మీకు సేవ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, డౌట్ లేదు। కన్యారాశి వాళ్ళకి ద్వితీయ భావంలో కేతు ఉండడం తప్పు కదా, అది అద్భుతం మాత్రం కాదు, కానీ కన్యారాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వలన ఎప్పటికీ కూడా సంవత్సరం పాటు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు। ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా గురుబలం ఉంది మీకు, అంటే అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా కాపాడబడతారు, అంటే గురుబలం ఉండడం వల్ల ఏ పని అయినా కూడా సక్సెస్ చేసి తృప్తిగా ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ। కానీ ద్వితీయ స్థానంలో కేతు ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు, అంటే మీకు రావాల్సిన ధనము కొద్దిగా లేట్ అవుతుంది, కుటుంబంలో కొద్దిగా మనస్పర్ధలు, కోపాలు, చికాకులు కొద్దిగా చిన్నపాటి కేతు ప్రభావం వల్ల ఉంటాయి। పైగా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, సింగర్స్ మీరు సంగీత సాధన చేస్తున్నారు కదా, సింగర్స్కి సినిమాల్లోనూ వాటిలోనంటే మిగతా ప్రైవేట్గా కానీ తర్వాత సంగీతం చేసుకునే వాళ్ళకి, యాంకరింగ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి। కానీ ఎవరైతే కేతు జపం చేయించుకుంటారో, ఇది నా సొంత నా వల్ల నాకు దానిలో ఏముండదు, కేతు జపం ఏం చెప్తే మీ గురించి చెప్తాను, కేతు జపం అంటే 1.5 ఇయర్ వరకు కేతు ద్వితీయ భావంలో ఉంటాడు। సో మీ దగ్గర ఉన్న పండితులకి కేతు జపం చేయించుకుంటే పండితుల చేత డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ధనయోగం బ్రహ్మాండంగా పట్టుకుంటుంది। పైగా వినాయకుడికి ఆరాధన, గణపతి ఆరాధన అంటాం కదా, అంటే గరికితో పూజ చేయడము, పౌర్ణమిళ్ళని చవితి పొట్టు పూజ చేయడము, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః బీజాక్షర మంత్రాలు జపించడం వలన కేతు దుష్ఫలితాలు తగ్గి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి। మూడో భావం చూద్దాం, మూడో భావానికి గురుదృష్టి ఉంది కదా, కాబట్టి మీ తమ్ముళ్ళు, మీ చెల్లెళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, దగ్గర పెద్ద ప్రయాణాలు చేస్తారు, చక్కగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। పైగా శని దృష్టి కూడా మీకు మూడో భావనకు ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించవలసి వస్తుంది। జాగ్రత్త అంటే ఏముంది, ప్రయాణాలు చేసేటప్పుడు, కానీ మీరు ఎప్పుడూ హుందాగా ఉంటారు, ప్రతి పని ధైర్యం చేస్తారు, శుభవార్తలు ఈ నెలలో వినడానికి అవకాశాలు ఉన్నాయి, శుభవార్తలు ఉంటారు మీరు ఈ నెలలో। 4th హౌస్ నాడు గురుడు 7th భావంలో తప్పు కదా, కేంద్రంలోకి వచ్చే దోషం అవుతాడు కదా, కానీ తప్పే కాదు, ఎందుకో చెప్తాను కూడా, 4th భావంలో ఉన్న 4th హౌస్ నాడు ఉండడం వల్ల మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు। పైగా మీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది, మీ పిల్లలు చాలా బాగుంటారు, పైగా వాళ్ళకి వృద్ధి కలుగుతుంది, ఇంకా చెప్పాలంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ రంగంలో కూడా సక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది, అంటే మంచి ఉత్తీర్ణత పొందుతారు। ఎందుకు, దానికి కారకులు ఎవరు, మీరే తల్లిదండ్రులు, గురువుగారులు, సో వాళ్ళ వల్ల మీ పిల్లలు అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది। 2 పాయింట్ ఏంటి, 3 పాయింట్, మీరు బంగారు ఆభరణాలు కొనుక్కోబోతున్నారు, కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఆభరణాలు అనమాట, కొంతమందికి వాహనాలు కొనుక్కుంటారు, కొంతమందికి గృహయోగము, భూములు, ఈ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, అంటే సుఖస్థానం బాగుంది। 5th స్థానాధిపతి ఎవరు, శని, శని 6వ భావంలో ఉన్నాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీ సంతానం కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు, ఇంకా చెప్పాలంటే బుద్ధిబలం పెరుగుతుంది మీకు, స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు, కళాప్రతిభ ఉంటుంది, కళాప్రతిభ అంటే మీకు తెలుసు సంగీతము, సాహిత్యము, నృత్యము, డ్యాన్స్, కొరియోగ్రాఫర్స్, వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఎక్కువ। ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన హౌస్ గురించి చెప్పుకుందాం, 6వ భావం మాటల అద్భుతం అండి, 6వ భావంలో శని ఇంతకుముందు లేని శని ఇప్పుడు మీకు ఆయన అంటే రుచి చూపిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి పని సక్సెస్ అయ్యేట్ చేస్తాడండి, అంటే 6వ భావంలో, 6వ భావంలో శని, 6వ భావం, 6వ భావంలో ఉండడం ఏమవుతుంది, హర్షయోగంలో ఉన్నాడు శని, పైగా కుజుడితో కలిసి ఉన్నాడు,
అంటే ఇద్దరు ఫస్ట్ పాయింట్ ఏంటి ఆరభావంలో చేరి మంచివాడు రెండో పాయింట్ ఏంటి హర్షయోగంలో శని సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల హర్షయోగము మూడో పాయింట్ ఏంటి పాపులు ఇద్దరు పాపులు ముగ్గు ఇద్దరు పాపులు ఆరభావంలో ఉండడం గొప్ప విశేషమే ఈ ఎలా చూసుకున్నా సరే బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం ఖచ్చితంగా చెప్పచ్చు కదా పైగా ఇంకా చెప్పాలి ఇంకో ఫోర్త్ ఇంకో నాలుగో పాయింట్ చెప్పనా అష్టమాధిపతి ఆరభావంలో ఉన్నాడు మాటల యోగమే అంటే అష్టమాధిపతి ఆరోభావతి కలిసి ఆరోభావం ఉన్నాడు ఇంకో విషయం తెలుసా అష్టమాధి ఆరోభావతి అష్టమస్థానం కూడా చూసుకుంటున్నాడు అంటే అష్టమాధిపతితో కలుస్తూ అష్టమస్థానాన్ని చూడడం వల్ల ఇన్ని విశేషమైన యోగాలండి మీకు కన్యారాశి వాళ్ళకి సామాన్యమైన కాదు ఈ నెలలో ఎందుకు అంత అద్భుతం 17వ తారీఖు వరకు ఉంటుంది అద్భుతం ఏం జరగబోతుంది మే నెలలో ఈ రాజయోగం జరగబోతుంది మీరు ఏం తలపెట్టినా వాటిలో సక్సెస్ అవుతారు ముఖ్యంగా రాజకీయ నాయకులండి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పెను మార్పులు రావడం అదృష్టము అభివృద్ధి కలగడము పైగా వాళ్ళకి ఉన్నతమైన పదవులు కలగడము రావడము ఎక్కడైనా ఎలక్షన్స్ కానీ ఉంటే వాటిలో సక్సెస్ అవ్వడము ఇది నా సొంత కవిత్వం కాదు ఖచ్చితంగా మీ జాతకాల ప్రకారం చూసుకోవాలి నేను ఓవరాల్గా అందరికీ చెప్తాను అంత పవరు కుజశని కాంబినేషన్ ఇచ్చి తీరతారు శని ఇప్పటివరకు ఇవ్వలేని ఫలితాలు శని ఒక్కడే ఆరంభంలో ఇచ్చి తీరగలడు మరి హర్షయోగం అంటే ఏంటి శత్రుభయం లేకుండా చేయడము ధనాన్ని ఇవ్వడము కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటే వాటిలో ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు చేయడము శని యొక్క ప్రభావము చదవందే ఏది ఇవ్వడు శని చదివితేనే కష్టపడి చదివితేనే ఇస్తాడు కష్టపడాలి ఏ రంగంలోనే సక్సెస్ అవుతారు చాలామంది చూడండి ఐపీఎస్ ఐఏఎస్లు ఇది ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు మే నెలలో వాళ్ళకి సక్సెస్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ధైర్యంగా ఉండాలి ఆరంభం ఎక్కడ జరిపాలా అందుకే కదండి స్టాంపింగ్ అవుతుంది విదేశాలు వెళ్ళడానికి చాలామంది స్టాంపింగ్ అవ్వడము విదేశాలు వెళ్ళిపోవడము అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్ అవ్వడము అక్కడ పరిస్థితులు అనుకూలించడము శని కుజుడు కాంబినేషన్ కదండి 17వ తారీఖు వరకు అద్భుతంగా కుజుడు ఉన్నాడు మీకు మాటలేం కాదు చంద్ర కన్యారాశి వాళ్ళకి పైగా గజగేత్ర యోగంలో మీ యోగం ఉందేమో కానీ మీ రాశి ఉండడం వలన ఆరోభావం నిజంగా చాలా బాగుందండి ఆరోభావధిపతి ఎందో భావతి కలిసి ఉండడం రాజయోగాన్ని ఇస్తారు అనుకున్న వల్ల అనుకున్నట్టుగానే సక్సెస్ చేసి తీరతారనమాట ఇంకా ఏడో భావంలోకి వెళ్దాం ఏడో భావంలో ఏంటంటే అద్భుతం కదండి మీ భర్త గారికి ఆడవాళ్ళైతే భార్య గారికి మగవాళ్ళైతే అంటే భర్త భార్యలకు భార్యాభర్తలకి అద్భుతంగా జరగబోతుంది అద్భుతాలు జరగబోతున్నాయి అదృష్టం చూడబోతుంది ఎందుకని ఏడో భావంతో ఏడో భావన ఉండడం తప్పు కదా తప్పు కాదు ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు అక్కడ ఓన్ హౌస్ లార్డ్ అయ్యాడు శుక్రుడు కలిసి ఉండడము కుజుడు కూడా తోడవడం వలన శుభకార్యాలు మీ ఇంట్లో చేస్తారు మీ బంధువులు వస్తారు మీ మిత్రులు వస్తారు మీ శ్రేయోభిలాషులు వస్తారు ఆఖరికి మీ మనవలు మనవరాలు కూడా రావడానికి మీ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ ఎందుకని పుణ్యక్షేత్ర పుణ్యకార్యక్రమాలు చేస్తారు కదండి అంటే శుభకార్యాలు అంటే వివాహ శుభకార్యాలు కానీ శుభకార్యాలు మీ ఇంట్లో చేయబోతుంది జరగబోతుంది కదా కన్యారాశి వాళ్ళకి మీ ఇల్లంతా కళకళలు ఆడిపోతుంది కళకళలు ఆడుతూ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మీ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది సప్తమ భావం ఎక్కడ ఏర్పడాల ముఖ్యంగా వ్యాపారాలు వ్యాపారాలు చేసిన వాళ్ళక్కడ ముఖ్యంగా వ్యాపారాలు అంటే మీకు తెలుసు కదా బట్టల వ్యాపారము బుక్స్ ఆహా వ్యాపారాలు ఈ సప్తమ భావం చెప్తాం కదా 9వ భావం కూడా చెప్తాను నేను ఈ వ్యాపారాల్లోను తర్వాత 9వ భావం అంటే మీకు ఎడ్యుకేషన్ రంగంలోను ఆ వ్యాపారాలు అంటే గోల్డ్ ఈ కాంబినేషన్ వల్ల అంటే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి డెవలప్ అవుతారు ఈ వ్యాపారం కూడా చెప్పుకుందాం తీర్థయాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు మాటలు కదండి సప్తమ భావం చెప్పాలని ఇంకా ఎక్కువ ఎంతో ఉంది అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది సప్తమ భావం చాలా బాగుంది యోగంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలోకి వస్తున్నాడు రాజశాపతి కలిసినాడు తప్పే కాదు మంచే చేస్తాడు ఇంకా అష్టమ స్థానంలో రవి రాహువులు తప్పే అవునా కానీ తప్పు కాదని అంటాను ఎందుకు తెలుసు అండి 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు కదా తప్పు అవుతుందా కాదు రాహు తప్పేమో తప్పు అంటే మీన్ మ్యాలఫిక్ అవ్వచ్చు రాహు కానీ అక్కడ రవి మాత్రం తప్పు కాదు ఇక్కడ చూడండి 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు మీకు 12వ హౌస్లో అష్టమంలో ఉన్నాడు అష్టమాధిపతి ఆరోభావంలో ఉన్నాడు ఆరోభావతి ఆరోభావం ఉన్నాడు ఆరోభావతి ఎందో భావం చూస్తాడు మాటల అమ్మ బాబోయ్ అఖండమైన రాజయోగాన్ని సృష్టించి తీరతారు మీకు సాధించలేనిది అంటూ ఏమీ లేదు విజయం సాధిస్తారు అన్ని రంగాల్లోనూ సక్సెస్ కొట్టి తీరతారు 6, 7, 8 భావాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పేది 14వ తారీఖు వరకు రవి ఉంటాడు కాబట్టి ఆ తర్వాత శుక్రుడు మీకు అష్టమంలోకి వస్తున్నాడు కొద్దిగా తప్పు
రావుతో కలిసి చుక్కుడు అంటే మీకు అత్యంత రాజయోగకారకుడు కాబట్టి కొద్దిగా తప్పంటే కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొద్దిగా ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్లో కానీ అవకాశాలు తక్కువ అవకాశాలు ఉంటాయి. అది కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ అష్టమి దో అది బ్రహ్మాండ దోషం కాదు. మీకు చెప్పారు కదా 6, 8, 12 భావాలు అది లెక్క. ఇంకా రవి 9th భావంలో ఉంటాడు. ఏం చేస్తాడు? బుధుడు కూడా ఉంటాడు. బుధుడు ఆల్రెడీ ఉన్నాడు 9th భావంలో. 15 తరగతి రవి వస్తాడు. బుధాధిక్షేకం పెట్టుకుంటారు. మీరు అక్కడ విదేశీ పర్యటన చేయబోతున్నారు. ఖచ్చితంగా విదేశీ పర్యటన. హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మొత్తం చేయబోతున్నారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే సినిమా రంగంలో టీవీ రంగంలో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్టూడియో వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ కాదు వాళ్ళ వాళ్ళ యాక్టర్స్ వాళ్ళకి ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా విదేశీయానము ధనము రావడానికి అవకాశాలు ఎక్కువ. అక్కడ కూడా పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలించి తీరుతాయి. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే 9th హౌస్ల నాడు అష్టమంలో ఉన్నాడు. తప్పు కదా. శుక్రుడు అంత అద్భుతమైన రాజకారకుడు కాదు. 24 తరగతి ఉన్నాడు కాబట్టి 9th భావం ఏంటి? భర్త కానీ బిజినెస్ కానీ వాళ్ళ వల్ల ఖర్చులు అవుతూ ఉంటాయి. ఖర్చులు అధికంగా అవుతాయి. సో మీరు విదేశాలు వెళ్ళినా ఖర్చులు అధికంగా అవుతాయి కాబట్టి సెకండ్ హౌస్ లార్డ్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిపాటి ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ కానీ మీకు ఇవ్వాల్సిన అంటే ఎగ్జామ్స్లో సక్సెస్ కానీ ఇచ్చి తీరుతారు. రవి బుధుల కాంబినేషన్ పర్ఫెక్టే. ఏం భయపడే సమస్య లేదు. దశమస్థానం చూసుకుందాం. 10th హౌస్ లార్డ్ కూడా బుధుడే కదా. 9th భావన ఉండడం వల్ల మంచి పేరు మనకు పేరు ఉంటుంది. మంచిగా గోల్డ్ సక్సెస్ కొడతారు. పైగా ఏ పేరు ఉద్యోగాలు సాధిస్తారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బిజినెస్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగం వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకండి మీకే చెప్తానండి. మీ లేడీస్ మీకే. మీరు కష్టపడి చదవండి. మంచిగా విజయం సాధిస్తారు. అసలు తెలివైన వాళ్ళు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అందుకని మీరు సాధిస్తారు. మంచి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ. 10th భావము ఎక్కడ చెడిపోలేదు. 10th హౌస్ లార్డ్ 9th భావన ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చి తీరతాయి. అలాగే మీ పేరు ప్రఖ్యాతులే కాకుండా ధనయోగం అండి. అఖండమైన ధనయోగము ప్రమోషన్స్ రావడము మాటల మంచి గుర్తింపు అనుకున్న చోట్లకి అనుకున్న చోటకి బదిలీ రావడం అంటే ట్రాన్స్ఫర్స్ అవ్వడం ఉంటుంది. ముఖ్యంగా 11th భావం చూద్దాం. కన్యారాశిలో 11th భావం ఎవరో? చంద్రుడు కదా. చంద్రుడు 13, 14 తారీఖుల్లో మీకు గురుదృష్టి ఉంటుంది. అదే ఎప్పటికీ కూడా గురుదృష్టి 11th భావానికి ఉంది. అందువలన మీకు 13, 14 తారీఖుల్లో ధనయోగము ప్రాఫిట్స్ రాబోతున్నాయి. అనుకున్న దానికంటే రెట్టింపు ప్రాఫిట్స్ ఈ సంవత్సరం మొత్తం అలాగే ఉంటుంది. 11th భావం బాగుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ అన్నయ్యలు మీ అక్కలు, వాళ్ళు కర్కాట రాశి వాళ్ళు చెప్తున్నామని కన్యా రాశి వాళ్ళు చెప్తున్నాను. వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి కన్యారాశి వాళ్ళకి. సో వాళ్ళకి నిరంతరము ధనయోగము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, ఆ యోగం ఉంది. ఇంకా చెప్పాలంటే సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ దైవ సంబంధమైన ఖర్చులు చేసుకుంటూ ఉంటారు. సేవకాజనంతో హాయిగా ప్రశాంతంగా మీ యొక్క ప్రభావం మీ అంటే మీ యొక్క సంసారం బ్రహ్మాండంగా సక్సెస్ కొడుతూ ఉంటారు. లాభాలు బాగా రావడానికి అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ నెల మొత్తం. కొద్దిగా మీరు డబ్బులు ఖర్చు పెడతారు తప్ప మిగతా విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కనకదుర్గమ్మ వారు. శివాభిషేకాలు శివాభిషేకాలు ఇప్పటికీ చేయించుకుని ఉంటే నిరంతరము అభివృద్ధి చెందుతూ ఉంటాం. ముఖ్యంగా శివుడికి మల్లెపూలతో ఎవరైతే పూజ చేస్తారో అష్టోత్తరం కానీ అని మీ ఇష్టం, శివుడికి కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైతే మల్లె పువ్వులతో పూజ చేస్తారో, భార్యాభర్తలు ముఖ్యంగా శివుడికి ఎవరు పూజ చేస్తారో భార్యాభర్తలు ఎప్పటికీ కలిసి ఉంటారు, విడిపోరు, అభివృద్ధి కలుగుతుంది. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు రావడానికి అవకాశం ఉంటుంది. శివుడికి మల్లె పూలతో అభిషేకం చేయడమే నా సొంత మాటలు కాదు, నేను విన్నదే గురుగారులు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను, చదివిన శాస్త్రమే చెప్తున్నా. ఈ విధంగా మీ కన్యారాశులకు అద్భుతంగా ఉండాలని అన్ని విషయాల్లోనూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.